మాట్లాడత తప్పకుండా మాట్లాడతా ఇప్పుడు వీళ్ళంతా ఒకే డ్రెస్లో ఉన్నారు చూసినారా వీళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో బిపిఎడ్ చేస్తున్నటువంటి విద్యార్థులు వీరంతా రెండు వేల పదకొండు పన్నెండు బ్యాచ్ నేను ఇక్కడ ఇప్పుడు వీళ్ళు అంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు సేమ్ ఇక్కడే నేను కూడా రెండు వేల పదకొండు పన్నెండులో బిపిఎడ్ కంప్లీట్ చేసిన సో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత మినీ స్టేడియాలు వస్తాయి ప్రతి మున్సిపల్ ఏది అసెంబ్లీ నియోజకవర్గంలో మున్సిపల్ ఒక మినీ స్టేడియాలు వస్తాయి ఇక పీఈటీ ఉద్యోగాలు విపరీతంగా పడతాయి ఆ తర్వాత మొత్తం క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి అట్కేని అంతరిక్షానికి తీసుకుపోయేంత గొప్పగా తీర్చిదిద్దుతాం మన తెలంగాణలో అని చెప్పిండు కేసీఆర్ కానీ ఇప్పుడు వీళ్ళందరూ బీపీడి కంప్లీట్ చేస్తున్నారు కదా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఒకసారి పీఈటీ ఉద్యోగాలు పడ్డాయి ఆ తర్వాత కొన్ని పడ్డాయి ఇక మళ్ళీ ఇక్కడ విద్యారంగం సర్వనాశనం అయిపోయింది క్రీడా రంగాన్ని కూడా సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమంలో దిగ్విజయంగా ఉన్నారు వందలాది మంది వేలాది మంది బిడ్డలు బీపీఎడ్ కంప్లీట్ చేసుకొని ఉన్నారు వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రావాల్సిందే ఈ పీఈటీ నోటిఫికేషన్లు కనుక పడితే డిఎస్సి నోటిఫికేషన్లు కనుక పడితే వీళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాలు బడితే అయితే పిల్లలకు క్రీడలు నేర్పేటువంటి అధ్యాపక బృందం వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఆ రకంగా అంటే హిమానుషుకు గుర్రం ఎట్లా ఎక్కువ నేర్పిస్తున్నట్టు మా పిల్లలకు కూడా ఖోఖో ఎట్లా ఆడాలి కబడ్డీ ఎట్లా ఆడాలి అనేది నేర్పడానికి ఒక అవకాశం ఉంటుంది అన్నట్టు ఇంకొకటి ఏంటంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీఈటీలను అప్గ్రేడైజేషన్ చేస్తా అని చెప్పి ఒక జీవో విడుదల చేసింది సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఏది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు అది శతబుట్టలో పాడేసారు అంటే వీళ్ళు హై స్కూల్లో విద్యార్థులకు బోధిస్తారు కానీ ఎస్జిటి వేతనాలు పొందుతూ ఉంటారు ఆ సమస్య పండిట్లది కూడా అదే అదే సమస్య ఉన్నది అప్గ్రేడైజేషన్ చేయకపోగా ఇప్పుడు భర్తీ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చింది విద్యారంగంలో వ్యాయామ విద్య అనేది చాలా కీలకమైనటువంటి విద్య సో దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విస్ విస్మరించింది ఇప్పుడు కాక్తీయ యూనివర్సిటీ ఇది ఒక ఫేమస్ బిపిడి కాలేజ్ ఇక్కడ ఇక్కడ చదువుకున్న వాళ్ళు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించరు నేను తప్ప ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్ చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆయన ఉద్యోగాన్ని పొడగొట్టడానికి నేను ఈ రకంగా వచ్చేసిన సో ఏదేమైనా ఆల్ ది బెస్ట్ అందరికీ రైట్ ఇక్కడ కింద ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా ఇక్కడ కేసీఆర్ ఒక కీలక కొంచెం జరగండి గెలిచి తీరాలి వరంగల్లో గట్టి ప్రత్యర్థి లేరు పల్లా రెడ్డి గెలుస్తాడని చెప్పి వాతావరణ నిన్న రాత్రే చెప్పిన నేను నిన్న రాత్రి లైవ్లో చెప్పినా రేపు ఈ దుకాణం తెరుస్తాడు చూడండి అని చెప్పినా నిన్న రాత్రే చెప్పినా మంత్రులను పిలుచుకొని మనమే గెలవబోతున్నాం అనుకూలంగా ఉందని ఈ మాటలు చెప్తాడని చెప్పినా కింద డిస్క్రిప్షన్లో వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి గెలవబోతా ఉన్నాడా పైసల రాజేశ్వర రెడ్డి గెలవబోతా ఉన్నాడా పరాష్కం రాజేశ్వర రెడ్డి గెలవబోతున్నాడా ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరించి పోరాటం చేస్తున్న తీర్మార్మాలను గెలవబోతున్నాడా మీ ఒపీనియన్ అక్కడ షేర్ చేయండి ఏది మొత్తం మార్నింగ్ న్యూస్ అయిపోయే వరకల మీరు దానిపైన దాంట్లో మీ కామెంట్ని క్లిక్ చేయండి కేసీఆర్కు గిఫ్ట్ పంపిద్దాం కాసేపట్లో